సానుభూతి దొంగ మాటలతో హుజూరాబాద్ ప్రజలను మోసం చేసి మరోసారి ఈటల రాజేంద్ర గెల్చారన్నారు ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షులు తిప్పారం సంపత్. ఈ రోజు ఈటల దళిత బాధితుల సంఘం ఈటల రాజేంద్ర పైన విలేకరుల సమావేశం హుజూరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఈటల రాజేంద్ర అనేటోడు గత మేము కొన్ని సంవత్సరాల నుంచే చెప్తున్నాము దొంగ మాటలు లంగ మాటలు బట్టబాజీ మాటలు చెప్పడంలో ఆయనంత గిట్టలేడు అని చెప్పేసి మేము చాలా సార్లు చెప్పడం జరిగింది. మరొకసారి ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను మరొకసారి తన దొంగ మాటలతో సానుభూతి మాటలతో రెచ్చగొట్టే మాటలతో మాట్లాడి ఈ ప్రజలను మోసం చేసి ఇవాళ గెలవడం జరిగింది. ఆయనే ధర్మం గెలిచింది న్యాయం గెలిచిందని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ నువ్వు దేవుళ్ళ భూమి కబ్జా చేసినప్పుడు అది ధర్మం కాదా, దళితుల భూములు కబ్జా చేసినప్పుడు న్యాయం కాదా అని మేము ఈటల దళిత బాధితుల సంఘంగా అడుగుతున్నాం. ఈటల దళిత బాధితుల సంఘం గత 6 నెలల నుండి ఇప్పటి వరకు ఈటల రాజేందర్ పై అనేక ఆయనే పెట్టిన కేసులు పీడియాట్లు రౌడీ షీట్లపై చావు డప్పు పేరుతోటి గడప గడపకు గ్రామ గ్రామాన తిరగడం జరిగింది. ఈటల రాజేందర్ గారు నువ్వు గెలిచిందని చెప్పుకునే నీవు దళిత బంధువు రాకున్నా పర్వాలేదు నాకు ఓటేస్తా అని చెప్పిందని నువ్వు చెప్పుకుంటున్నావు, గొప్పలు చెప్పుకుంటున్నావు బిడ్డ. దళిత బంధువు కనుక మా దళితులకు ఇవ్వకపోతే ఈరోజు నీ ఆస్తులల్లా ఉన్న ఆస్తులు అమ్మి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వని ఎడల నీ తోలు ఒలిచి దళితులు చెప్పులు కుట్టే రోజు దగ్గరలో ఉందని మేము హెచ్చరిస్తున్నాం. మా యువకులను ఈ హుజూరాబాద్ నియోజకవర్గ యువకులను రెచ్చగొట్టి నిరుద్యోగుల పేరుతో రెచ్చగొట్టి మాట్లాడు, 2 నెలల్లో మా నిరుద్యోగులకు మా దళితులకు మా యువకులకు ఉద్యోగాలు ఇప్పించకపోతే నిన్ను మా గూటాలే గుద్బలయ్యి నిన్ను ఈరోజు నీ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నాం, నీకు ఇప్పుడే మా ఉద్యమం మళ్ళీ మరొకసారి మొదలైంది. నువ్వైతే ఏదైతే మా మీద ఆ కేసులు పెట్టినవు అక్రమ కేసులు రౌడీ షీట్లు పీడియాట్లపై మా ఉద్యమం ఢిల్లీకి చేరుకుంది. త్వరలో ఢిల్లీలో జంతర్ మంతర్ మధ్య మా 17 దళిత కుటుంబాలు ఏవైతే కేసులు పెట్టినా అణచివేసిన కుటుంబాలు దళిత కుటుంబాలు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టడం ఉన్నాం. నువ్వు ఏవైతే అక్రమ కేసులు పెట్టి పీడియాట్లు పెట్టి రౌడీ షీట్లు పెట్టి వేధించినవో వాళ్ళందరం కూడా మీ మోదీ గారికి మీ మోదీ గారికి గలవనున్నాము, మీ అమిత్ షా గారికి గలవనున్నాము, మీ దేశ అధ్యక్షునికి నీ అరాచకాల మీద వివరించనున్నామని మేము తెలియజేస్తున్నాం. ఈటల రాజేందర్ గారు నీవు 100 ఎకరాలు కబ్జా చేసి ఇవాళ సంసారిని ఇక్కడ ఆత్మగౌరవం గెలిచిందని గొప్పలు చెప్పుకుంటున్నావు, ఇక్కడ ఆత్మగౌరవం గెలవలేదు. నువ్వు చెప్పిన మోసం మాటలు నువ్వు చెప్పిన దగా మాటలు ఆ మాటలల్లా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మరొకసారి మోసపోయిండ్రు. అభివృద్ధికి నోచుకోకుండా మళ్ళొక 20 ఏళ్ళు ఈ నియోజకవర్గం దూరమయ్యే పరిస్థితి ఏర్పడదని మేము బాధపడుతున్నాం. నీకు మరి మా ఈటల దళిత బాధితుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయనున్నాము. ఈ ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికే పరిమితమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.